Puso, puso. ఏదో నేను గీడికి వస్తానా గాడికి రానా అంటే నీ ఎంత ఏం చెప్తుండో మరి, ఏమన్నా తీసుకుంటాడా లేకపోతే బైక్ తీసుకుంటాడా ఏదన్నా మంచి పని చేస్తుండే అనుకుంటే ఊరిని ఏమో తీసుకొచ్చి ఇలా పెట్టి నానా నాకు కోడలు కానీ కోడలు అని చూపెడుతున్నాడు నాకు. మేడం బండి నానా నువ్వే చెప్పినా గంతే జరుగు మేడం. నువ్వు ఏడు ఏమైనా తీసుకో పెద్ద అన్న గిట్ట తెలిసింది అనుకో బిడ్డ అని నువ్వు ఏడుస్తూ ఏమన్నాయి మేడం. పెళ్లి చేసుకుంటూ కాదు వాళ్ళ అమ్మ నాన్నకు అప్ప చెప్పి రాకంతే నేను చెప్పేది నువ్వు కోపం చెప్పేకు అనవసరం కాదు. మీ అన్నకు ఫోన్ చేస్తావు అంతే మస్తు కొడతాడు చెప్తున్నాం కొద్ది బండిది బండిది అన్నప్పుడు ఇంతకు సెంటల్ పడుతున్నాయి బండిది ఏ జల్దీది అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏమన్నా వదిలిపెట్టేసాయి ఫోన్ వదిలిపెడే నిన్ను వదిలిపెట్టేది ఎట్లా నన్ను నీ కన్నదండ్రిని గదానోడు వదిలిపెట్ట అంటున్నా దాన్ని వదిలిపెట్టావని అంటున్నా నువ్వు దానికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండే పెట్టి నాకు నాటకం చేస్తున్నావు లాక్కులు తిని వెళ్ళాలి నువ్వు నడువు నువ్వు పక్క జరువు కాళ్ళు మొక్కే కాళ్ళు కాళ్ళు మొక్కిన కాళ్ళు మొక్కిన బీళ్ళు మొక్కిన మళ్ళా గిడికి రమ్మని చెప్పి నన్ను ఇలా కూర్చోబెట్టి అక్కడ తల్లి తెలకుంటా ఎవరైతే అన్నదమ్ములు తెలకుండా చక్కగా తీసుకొచ్చి నాన్న మంచోడు అట నాన్న నాన్న మంచోడు నాన్న నాన్న సంగతి విశ్వరూపం చూడలే నాన్నది అది కూడలు మంచిది కాదు అది కాకపోతే ఇంకొక ఇద్దరు చేత అవసరం అయితే భయాన్ని నాకు ఏమి అద్దు వాళ్ళిద్దరిని పెళ్లి చేద్దాం వేటూలతోనే మన ఇద్దరం చేసుకుందాం ఇంకేంది క్రాక్ అయింది అనుకో బండి ఉంటే బండనే గుద్దుకోకున్నా బండ పట్టినా ఇద్దరు చంపా దాన్ని నేను ఇద్దరిని చంపాడు మమ్మల్ని అంటున్నావు మిమ్మల్ని నేను గుద్దుకుంటా మిమ్మల్ని నిన్ను చంపుతా చంపేస్తా డైరెక్ట్ ఓపెన్ గంత కోపం ఉండద్దు నానా ఇది కరెక్ట్ కాదు ఇది ఇంత కోపం ఉండద్దు మరి ఎందుకు బీపీ టాబ్లెట్ ఎందుకు వేసుకోమని అనుకుంటున్నా ఇంకా బతుకున్నప్పుడే చంపుతాను ప్లాన్ ఇస్తు నువ్వు పరిస్థితి ఇంకా అమ్మకి తెలియదు ఇంకా అమ్మ తెలితే ఇంకా ఇంకెన్ని అమ్మకి తెలవడా అమ్మ తెలిసింది అనుకో అందుకే కదా అమ్మకి తెలియద్దని దొంగసాడు పొట్టు పొట్టు నడ అర్థం వచ్చిన కూడా దొక్కుతుంది దూరం జరుగు దూరం దూరం ప్లీజ్ నానా నువ్వు వెళ్ళు నానా నేను చెప్తున్నా మమ్మల్ని విడదీకున్నా విడదీసుడు తలగా మేడం బీపీ పెరుగుతుంది నేను అచ్చిపెట్టేట్టు నానా ప్లీజ్ నానా అద్దు నాడు ఒక్కడ చెప్తా ఏమని ఇట్లా నాతో పెళ్లి చేసినావా ఇగో నిన్ను కంటికి రేపలా కాపాడుకుంటా ఆ ఇద్దరు కొడుకులు పెట్టకుండా మంచిది నిన్ను నేను దాదుకుంటా నేను నాకు అవసరం లేదు ఇప్పటికే నా ఇద్దరు మారం తీసాడు ఆ ఇద్దరు కొడుకులు పెట్టుకుని నా నా రెక్కలని కట్టబడి కట్టబడి సంపాదించుకొని నా ఇల్లు నా భార్యను కాపాడుకుంటా నేను నువ్వు దాదాపు పర్లేదు కానీ అమ్మాయి నాకు అంటే దాన్ని కూడా తగ్గించిన నీ సాగిన సచ్చిన మంచిది నేను కానీ అద్దు పైన ఇక్కడికి వచ్చే అవసరం ఉండదు నీకు జాగలేదు భూమి లేదు ఏది లేదు చిప్ప పట్టుకుని అడుకోవాలా మీ ఇద్దరు చిప్ప మరి ఆస్తి సగం రాసి ఇచ్చినామను మేము ఒక్క రూపాయి చారణ కూడా పీకి మీకు ఎట్ట వైర్ మళ్ళీ అట్టనే కావాలా మీరు ఇద్దరు అంటే
మీరు తిండి లేక కూటి గతి లేక రావాలి మీరు. నల్ల నా అస్తది కదా, ఏది రూపాయి మంచిగా నీకు, నీకు రూపాయి మంచిగా కూడా ఏ పెద్ద మనిషి ఎత్తడో రమ్మాను. ఆ ముచ్చడి ప్రకారం వాళ్ళు చెప్పినట్టు ఏంట, నేను పెద్ద మనుషులు గట్టి అడుగుతాయి గడు వేటోడిని గిడు నాన్న ఎక్కువ అంటే నేను దేనికి అనుకున్నా, కోడలు తీసుకొచ్చి పెట్టి కోడలు తీసుకొచ్చి పెట్టండి అనుకుంటున్నా. ఈ అమ్మాయి ఒళ్ళు రా గిడి కత్తుకి కార్లో కూర్చుంటున్నాడు అని ఏమే రాని చూస్తున్నా. అరే మళ్ళా పిసలేప కూర దయచేసి నువ్వు పక్కదారు పక్కదారు నువ్వు పక్కదారు పక్కదారు నువ్వు బండి నువ్వు బండిది బండిది అది అది మా తాత తాత ఆస్తి అన్నప్పుడు అలా మాకు కూడా వస్తుంది ఆస్తి. తాత తాత ఆస్తి లేదు నా ఆస్తి, నేను కష్టపడదాం నానా. ఆమె ఏమన్నా గానీ ఆమె ఏమన్నా ఇప్పుడే పోసుకొని వచ్చిపోతాను నేను, పోసుకొని వచ్చిపోతాను మంచి బండిది. నన్ను నమ్మచ్చింది నమ్మెచ్చిన తీసుకుపోయింది మీరు ఏడు ఊరు సావురు మీరు బండిది తెలిసి బా ఇప్పుడు ఏమయ్యా సరే సరే నానా నానా టెన్షన్ తీసుకోకు టెన్షన్ తీసుకోకు కంట్రోల్ నానా కంట్రోల్ నానా అర్థం చేసుకున్నానా నానా నానా అది ఏంటి అనుకుందా నేను నానా మీ ఇద్దరు నువ్వు ఒప్పుకోకపోతే చచ్చిపోతామని అలా మందు కలిపిన మీరు అంటే నువ్వు చావడానికి సిద్ధపడాలి చచ్చిన పర్లేదు మిమ్మల్ని తిరగాలని మళ్ళీ ఒక్కరోజు కనబడదు అనుకో గడ్డ పారబడి చంపేదా గడ్డ పారబట్టి గడ్డ పారబడి పొడిచిదాం పెంచొద్దు నువ్వు ఇంటికన్నా ఉండాలి అది 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 కనబడదు ఏడా కనబడదు పెంచొద్దు నరికి మన కోసం వాళ్ళ కోడలు కూడా చంపడానికి సిద్ధపడుతున్నా అంటే ఎంత గ్రేటు నా కోడలు కాదు దీన్ని దీన్ని చంపి పడుతుందా నానా మే అన్యాయం చేసినా నీకు అద్దు మాకు అర్థం అన్నప్పుడు అద్దు దయచేసి దొండ పెడుతుంది దెబ్బలు తినకు నా చేతుకుంటా నడు నీకు ఒకటి దారి ఉంది మంచి తీసుకొచ్చు అబ్బా పోలీస్ స్టేషన్ కోసం మా నాన్న ఒప్పుకుంటాడని చెప్పి మా నాన్నది కేసు పెడతా పెట్టుబడి అక్కడ వాళ్ళు మంచిగానే వస్తారు మేము మంచిగానే వస్తాం వాళ్ళు కూడా వస్తారు ఇవ్వలేదు నువ్వు ఓని అనుకున్నావు నాకన్నా అన్నావా అని నేను అంటా పోలీస్ పోలీస్ స్టేషన్ కొద్ది ప్రేమను విడుదలయ్యారు నాన్న మేము వెళ్తాం ప్రేమని విడుదల చేస్తుంది చేయకపోతాను చెప్తున్నాను లేకపోతే ఎటు పోతారు పెళ్లి చేసుకుని ఎటు పోతారు ఇంటికి వస్తారు కదా మన ఇంటికి వస్తా దీన్ని ఒడిసి నేను చేరుకుపోతా మళ్ళీ ఇంకో దాన్ని నువ్వు చేసుకో నాన్న ఎందుకు గంత కక్ష పెట్టిన అంత కక్షనే నాడు నాన్న ఎందుకు తిట్టినవే నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు చూసినాక ఇప్పుడు నేను నన్ను నువ్వు తొలకొచ్చి ఇంకా డ్రామాలు తెగుతున్నాడు ఇక చూడు డ్రామాలు తెగుతున్నావా ఈ నాడు మరి నిన్ను ఏమన్నప్పుడు ఆమె మీద ఎందుకు కక్ష పెట్టిన గది కక్షలే మిసలే ఎవ్వల ప్రాణం వాళ్ళకే ఎవరు బతకాలి బతకాలి ఎంతో మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇట్లా తీసుకుపోయి కదా తీసుకుపోయి ఎంతో మంది తీసుకుపోయి నాలుగు రోజులు ఆడుకొని మొగని చంపిన వాళ్ళు ఉన్నారు అవసరం లేకపోతే అత్తమా కలిసి పిల్లల నీ పిల్లల్ని కూడా చంపిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ జైలుకు పోవద్దు అని చెప్తున్నాను అట్లాంటి నమ్మద్దు అవన్నీ మేము చూసూస్తున్నాం ఎన్నో పంచాలు చేసినాం మేము అవన్నీ చూసూస్తున్నాం సరే అయ్యో ఒకవేళ నువ్వు నన్ను చంపుతావని అది సంతకం పెట్టించుకో నా కొడుకుని చంపిన రోజు తెలకేదా మీటు అద్దు కోపం చెప్పి ఇప్పటికే బీ పెంచాడు నడు కాలు ముక్తున్నా ఫస్ట్ కూల్గా ఉండి చెప్తా కూల్గా కాదు ఇదంతా కామెడీది మీరు నాటకాలు తెంగుతున్నారు మీరు అంతా కలిసి అని మేము మీరు చక్కగా వెళ్ళిపోరు మనకు ఇంకా నమ్మలేడు నానా ఈ జోక్ ఇది బ్యాంకులనే మాకు తెలియదు ఏది మాకు తెలియదు కానీ మీ నాటకాలని మాకు గుర్తవుతున్నాయి కానీ దిగు దిగి అక్కడ అక్కడ పంపించేసి మనం ఇట్లా తప్ప
కాదు ఒక్కసారి నేను ఎప్పుడన్నా అట్లా వేసిన నేను నువ్వు ఎప్పుడు చూస్తున్నా కానీ నాటకాలన్నీ ఇప్పుడు చూస్తున్నా అబ్బో నిన్ను నిన్ను నమ్మద్దు అబ్బో నువ్వు కొడుకు అనుకుంటే నువ్వు నన్ను పోయి ఇంతసేపు నన్ను ప్రాంక్ ప్రాంక్ అంటే ప్రాంక్ ప్రాంక్ ఇప్పుడు ప్రాంక్ అంటే పోనీ జోక్ అన్నా అన్నా జోకులే జోక్కి జోకా జోకుకీదా జోకీరా మీద మీద పడేడుచుడు అబ్బో కవలించుకోనుడు మరి నమ్మాలని చేసినాం అంతే ఏం లేదా నమ్మాలని చేసినారా సరే పరి అంతే కదా నమ్మినావా నమ్మలేదు నమ్ముతా అప్ప వాడు దింపు బస్ ఎక్కించాను అప్పుడు నమ్ముతా దించిరా దించేస్తే నమ్ముతా అంతవరకు దాకా నమ్మ నేను నువ్వు నమ్మేటట్లేవు నాన్న సరే తీగ దించిన తర్వాత నమ్మి దించిన తర్వాత ఇంత ఘోరంగా ఉన్నది నాన్న ఈ టైంలో చిన్న పిల్లలకు తెలుస్తుంది నువ్వు బలి ఉన్నది నాన్న నాడు నాడు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు చేస్తున్నాయి దింపినాక బస్ ఎక్కించినాక గప్పుడు నేను ప్రాంక్ ఒక ప్రాంక్ అని నమ్ముతా నేను అంతవరకు నమ్మా గింత నమ్మకుండా ఫస్ట్ కూర్చున్నాను నేను నీకు విషయం తెలుసా నాన్నటి గిట్లు ఉన్నాడు అమ్మ అయితే చెప్పు సీపుర్ల బాధ ఇప్పుడు ఇద్దరి గట్నే ఇక కొట్టడం కత్తడు కానీ అంటే ఒక్కొక్కసారి బాగా కొమ్మేసాను కొట్టేంత ఉన్నది నాన్న దగ్గర కాకపోతే కొట్టేంత ధైర్యం అనేది రాదు ఎక్కువ అన్నట్టుగా చిన్నప్పుడు కొట్టలేదు మమ్మల్ని బాగా ఉన్నావు నాన్న చేసినంత వేసి దేవుని మొక్కుతుండు దేవుడు లేదా దేవుడు లేకపోతే మాకు ఇక్కడ పడే వెళ్ళిరా వెళ్ళలే ఆడికి పోతాం రివర్స్ ఇట్లా పోతాం ఇడికి అయిపోయింది ఇక